కోన్రాపేట మండలము బావుసాయిపేట గ్రామ సర్పంచు కెంద గంగాధర్, మాజీ ఎంపీటీసీ చిగుర్లు దేవయ్య మద్యమత్తులో దళిత కూలీపై పారలతో దాడి నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బావుసాయిపేట గ్రామ సర్పంచు కెంద గంగాధర్, మాజీ ఎంపీటీసీ చిగుర్ల దేవయ్య మద్యమత్తులో దళితులపై దాడికి పాల్పడటంతో గ్రామంలో రాత్రి ఎస్ఐకి ఫోన్ చేసినా రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పరుష పదజాలంతో దూషించి దాడి చేసిన సర్పంచ్పై చర్య తీసుకోవాలని, మాకు న్యాయం కావాలంటూ గ్రామ పంచాయతీ ముందు బైఠాయించి దళితులు నిరసన తెలిపారు. చిగుర దేవయ్య ఆడికి కూకున్నాం మేము వాడు చూసుకోవడానికి ట్రాక్టర్ రాలేదని వచ్చి మీద వాడి ఒకరు తన్నుడు ఎంపీటీసీ దేవయ్య తన్నితే అడ్డం పడ్డాక సర్పంచ్ పార తీసుకొని పారతోటి మూడు దెబ్బలు కొట్టిండన్న. మూడు దెబ్బలు కొట్టినాక లేచి కొద్దిగా నేను ముందుకైనా మళ్ళీ దొరకబట్టి మళ్ళా కొద్దిండ్రు. కులం మాదిగి లాంజోడుకులు అనుకుంటా, మాదిగి లాంజడుకులు లేబర్ పని కాచుకుంటేనే మీ ట్రాక్టర్లకు ఓనర్లకు దీము చేస్తుండ్రని కొట్టినరా. కొడితే నేను బయటకు ఊరికి వచ్చినాను. ఊరికి వస్తే ఇంకా ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఎంబడవాడు అటు ఉరికిండ్రు. అలా భార్య సార్, నేను రాత్రి కూలి పని ఉసుకొస్తానుకొని పోయిండు. పోతే సర్పంచ్ ఎంపీటీసు ఇద్దరు కలిసి కొట్టి రడవండి పెట్టిపోయారు సార్. మేము మా పరిస్థితి మేము చేసుకుంటేనే బతుకుతాం. నా పిల్లలు చిన్నగా ఉన్నారు సారు. సర్పంచ్ అటు రావాలి ఇడికి నువ్వు మాదిగోలు అన్ని కొట్టుకుంటా లావట్టుకుంటా కొట్టినట ఉసుకెట్లా కొంచవుతుండవు రాడు కొంచవుతుంది. గేస్ పెట్టను ఉండే కానీ సంపే అట్లా అరెస్ట్ పెట్టినారు. పోయి తోలుకొచ్చుకున్నావు రాత్రి నీళ్ళు వచ్చి అటు పోతున్నాయి. నా మొగన్ని కొట్టిండు కాబట్టి ఇంకో లాంటి కొడుకు